Okay, Andy, the next topic is functions of human resource management. Functions ante em ledandi, functions ante panulu. Functions ante panulu. Human resource, human resource management. Human resource ante manavula yokka vanarulu. Manavuliki ye vidhanga ante, for example, oka organization lo ఒక సంస్థలో గంత ఎంప్లాయీ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా ఏదైనా కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, దాని యొక్క మేనేజ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అంతా అదేనండి. మొత్తం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంట. ఇందులో ఇప్పుడు ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసే ఫంక్షన్స్ అంటే పనులు, పనులు ఏ విధంగా ఏం చేస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ టూ టైప్స్గా డివైడ్ అయినాయి మనకి. ఫస్ట్ వన్ ఏంటంటే మేనేజీరియల్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ ఏంటి ఆపరేటివ్ ఫంక్షన్స్. మేనేజీరియల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇవన్నిటికీ హెడ్ అనమాట. మేనేజీరియల్ ఫంక్షన్స్ ఓన్లీ మేనేజ్ చేస్తే ఇది ఇది నిర్వర్తించిన పనుల్ని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అంటే నిర్వర్తిస్తుంది, ఇది చేసే పనుల్ని ఇది మేనేజ్ చేసి వదిలేస్తుంది. అది చేయండి, ఇది చేయండి అని చెప్పి వదిలేస్తే ఇది ఆపరేటివ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆపరేటివ్ చేస్తుంది, ఆ పనులని నిర్వర్తిస్తుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ మేనేజరల్ ఫంక్షన్లో ఏంటంటే అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఈ ఫోర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫోర్ అసలు ఈ సబ్జెక్ట్ మొత్తం ఇందులోనే ఉంది. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు ఈ నాలుగు వస్తే మీకు ఈ సబ్జెక్ట్ వచ్చేసినట్టే. ఓకే, ప్లానింగ్ మేనేజీరియల్ ఫంక్షన్లో మనకి ఫోర్ టైప్స్గా డివైడ్ అయ్యాయి. అవి ఏంటంటే ప్లానింగ్, ఫస్ట్ది ప్లానింగ్, సెకండ్ది ఆర్గనైజింగ్, థర్డ్ది డైరెక్టింగ్ అండ్ ఫోర్త్ది కంట్రోలింగ్. ఓకే, ఇప్పుడు మనం ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ప్లానింగ్లో ఏంటండి ప్లానింగ్ అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున కాలేజ్కి వెళ్ళాలి, అది మనం ప్లాన్ చేసుకుంటున్నాం. లేదంటే రేపు పొద్దున ఒక మూవీకి వెళ్ళాలి, రేపు పొద్దున ఒక సమ్ ఎక్స్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది, మూవీకి వెళ్ళాలి అంటే ఈరోజే మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ప్లాన్ చేసుకుంటాం. అలా మనం ప్లానింగ్ అనేది లేకుండా ఎక్కడికి ఏం చేయలేమన్నమాట. అంతే కదండి, ఇప్పుడు రేపు పొద్దున కాలేజ్కి వెళ్ళాలన్నా, రేపు పొద్దున పిక్నిక్కి వెళ్ళాలన్నా, లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళాలన్నా సరే మనకి ప్లానింగ్ అనేది అవసరం. ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఓకే, అది మనకి ప్లానింగ్ అంటే. ఇది మేనేజీరియల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట. దీన్ని మొత్తానికి ఇంప్లిమెంట్ చేసేది ఇది. దీని గురించి నేను తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఇది చూద్దాం, ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏమిటంటే, ఇప్పుడు రేపు పొద్దున్న రిలయన్స్ కంపెనీ ఉందండి, ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరు అనిల్ అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ ఏదైనా సరే డైరెక్షన్స్ ఇస్తాడు ఓన్లీ వాళ్ళ కంపెనీలో చేసే ఎంప్లాయీస్కి. ఏం చేస్తాడు, రేపు పొద్దున మనం జియో ఫోన్ని రిలీజ్ చేద్దామని చెప్పి చెప్తే మిగతా పనంతా ఆ ఎంప్లాయీసే చూసుకుంటారు. అంతే కదండి, ఇప్పుడు ప్లాన్ చేస్తారు ఇలా చేయాలి, మనకి రేపు వచ్చే త్రైమాసిక సంవత్సరం అంటే 3 మంత్స్లో మనకి ఇంత ప్రాఫిట్ రావాలి, ఇంత టర్నోవర్ రావాలి సంబంధం అని చెప్పి చెప్తాడనమాట ముఖేష్ అంబానీ. చెప్తే మిగతా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కానివ్వండి, సీఈఓస్ కానివ్వండి, వీళ్ళని ఇంప్లిమెంట్ చేస్తారు, అలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ప్లానింగ్, ఆర్గనైజింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఈ నాలుగిట్లోనే మా సబ్జెక్ట్ ఉంది హెచ్ఆర్ఎం. ఓకే, ఓకే, మీకు అర్థమైంది కదండి ప్లానింగ్ అంటే. దీని గురించి డీప్గా డిస్కషన్ తర్వాత చేద్దాము. ముందుగా మనకి నేను పైన ఓవరాల్గా చెప్తున్నాను, తర్వాత మనకి డీప్గా డిస్కషన్ ఉంటుంది. సో ఓకే, అర్థమైంది కదా ప్లానింగ్. ఆర్గనైజింగ్ చూద్దాము. ఆర్గనైజింగ్ కూడా అంతేనండి, ఇదే ప్లాన్ చేసిన తర్వాత ఆర్గనైజ్ చేయడమే. ఆర్గనైజ్ చేయడం అంటే ఏంటంటే, రేపు పొద్దున్న మనం ప్లాన్ చేస్తున్నాం సమ్ ఎక్స్ హీరో, ఒక ఎలా చెప్పాలి ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో మూవీకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాక రేపు వద్దున ఇదేం చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది దాన్ని, అంతే ఆర్గనైజింగ్ చేస్తుంది అనమాట. ఆహా, రేపు వద్దున ఫలానా 9 o'clock ఇలా ఫస్ట్ షోకి వెళ్ళాలి అనుకుంటాము. అనుకుంటే దాన్ని ఎలా వెళ్ళాలి, ఏంటి ఆటో మీద ఏంటి అనేది ముందే అనుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయటము ఆర్గనైజింగ్ అంటే. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ డైరెక్టింగ్. డైరెక్టింగ్ ఇట్ మీన్స్
డైరెక్ట్ చేయడం అంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి. ఇప్పుడు ఆటోలో కూర్చున్నామండి, మూవీకి వెళ్ళడానికి ఆటోలో కూర్చున్నాము, ఆటోలో వచ్చి ఎటు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, రూట్లు బోల్డ్ రూట్లు ఉంటాయి మనకి, షార్ట్ కట్నే మనం ఎంచుకుంటాం, ఎందుకంటే సినిమా కన్నా ముందు ఉండాలి కదా మనం, అలా మనం ముందు ఉండాలి, దాన్ని డైరెక్ట్ చేస్తుంది అనమాట. కంట్రోలింగ్ అంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏం లేదండి, కంట్రోల్ చేయటం అంటే ఏంటి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆపం అదే కదా మనం చేసేది. ఇప్పుడు డైరెక్షన్ అయిపోయింది, బాబు అటు వెళ్ళు ఇటు వెళ్ళు, ఇటు నుంచి వెళ్తున్నామంటే అటు వెళ్ళు, మూవీ టైం అయిపోతుంది, మనం స్టార్టింగ్ నుంచి టైటిల్ దగ్గర నుంచి మనం చూడాలి అనుకుంటాము. టైటిల్ దగ్గర నుంచి చూడాలనుకుంటే ఏం చేస్తుంది మనము, ఓకే తీసుకు వెళ్తాడు అబ్బాయి, అబ్బాయి వెళ్ళి థియేటర్ దగ్గర వదిలిపెడతాడు. తర్వాత మనం చేసే పని ఏంటి, వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోవడం, కంట్రోల్ చేయడం. అలా దీని గురించి డీప్గా డిస్కషన్ నేను తర్వాత చెప్తాను. ఇది ఓరల్గా అనమాట వీటి యొక్క ఇంట్రడక్షన్స్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటివ్ ఫంక్షన్స్లోకి వెళ్దాము. ఇది దీని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, వివరంగా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చెప్తాను. ఫస్ట్ ఓరల్గా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఆపరేటివ్ ఫంక్షన్స్లోకి వెళ్దాము. ఇప్పుడు ఆపరేటివ్ ఫంక్షన్స్ వచ్చి ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఆపరేటివ్ ఫంక్షన్స్ ఏంటండి, ఇది మేనేజీరియల్ ఫంక్షన్లో మేనేజ్ చేసిన తర్వాత ఆపరేటివ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆపరేటివ్స్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్. ఈ ఆపరేటివ్ ఫంక్షన్లో ఎంప్లాయ్మెంట్ మనకు ఇప్పుడు అసలు ఇండియాలో ఉన్న ప్రాబ్లమే ఎంప్లాయ్మెంట్, అదేంటండి అన్ఎంప్లాయ్మెంట్ అను కదండి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అన్నమాట, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం. ఇప్పుడు ఎవరు నిరుద్యోగులు, ఇప్పుడు మనకి మన సీఎం ఏం చేస్తున్నారు, నిరుద్యోగ వృద్ధి అని ఇలా సంథింగ్ సంథింగ్ అని ఇస్తున్నారు కదా. అలా కాకుండా ఏకంగా పిలిచి నిరుద్యోగ వృద్ధి అంటే నెలకు ఒక 500 అలా ఇంటికి పంపిస్తారు. ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మాత్రం మనం గవర్నమెంట్ ఒక 500 or 1000 మేబీ ఇంకేం పంపిస్తూ ఉంటారు కదా. అలా కాకుండా డైరెక్ట్గా మనిషిని పిలిచి జాబ్ ఇవ్వడం ఎంప్లాయ్మెంట్. ఓకేనండి, అర్థమైంది కదా. దీని గురించి కూడా నేను డీప్గా డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. సాధారణంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే డెవలప్ చేయటం మన యొక్క వనరులు కానీ సంస్థలు కానీ. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ అనే వింటున్నాం చిన్నప్పటి నుంచి, అంతేకాదండి. ఇప్పుడు మనకి డెవలప్ చేయటం గురించి ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఆపరేటివ్ ఫంక్షన్స్లో డెవలప్ చేస్తారు. ద థర్డ్ వన్ ఈజ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే ఏంటండి, నష్టపరిహారం. ఓకే, ఏ ఫ్యామిలీలో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైనా ఫ్యామిలీలో ఫర్ ఎవరైనా ఎక్స్పైర్ అయినా చేసినా సరే మనకి సమ్ కాంపెన్సేషన్ అనేది ఇస్తుంది. లేకపోతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, ఇన్సూరెన్స్ కట్టిన బీమా కట్టిన అతనికి క్లైమ్ చేసుకోమంటుంది, అది కాంపెన్సేషన్ అంటారు. నష్టపరిహారం, నష్టపరిహారం చెల్లిస్తుంది. ఆపరేటివ్ ఫంక్షన్స్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినాయి, అన్ని కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇస్తుంది అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటి, హ్యూమన్ రిలేషన్స్, మానవుల యొక్క సంబంధాలు. మానవుల యొక్క సంబంధాలు కానివ్వండి, వాళ్ళ యొక్క పనులు, ఇలా మనకి మానవుల్లో ఎక్కువ రిలేషన్ సంబంధాల గురించి తెలుస్తుంది ఆపరేటివ్ ఫంక్షన్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇందాక ఏమన్నాము, హ్యూమన్ రిలేషన్స్ కదా. హ్యూమన్ అంటే మానవుల గురించి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఇట్లా కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్ అంటే ఏంటి, ఆర్థికంగా పనులు, ఇండస్ట్రీస్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ద సిక్స్త్ వన్ ఈజ్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇంకా ఇప్పుడు రీసెంట్గా, నౌ ఎట్ ద టైమ్, ఇప్పుడు రీసెంట్గా మనకి ఏమేమి జరుగుతుంది, ఏమేమి ట్రెండ్స్ అనేవి వచ్చినాయో హెచ్ఆర్ఎంలో ఈ ఆపరేటివ్ ఫంక్షన్ అనేది మనకి డీటెయిల్గా చెప్తుంది. ఓకేనండి, నేను తర్వాత డీప్గా డిస్కస్ చేస్తాను మీకు.